నమస్తే వెల్కమ్ టు మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు మనతో పాటు ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ రామ్ గోపాల్ గారు ఉన్నారండి సెక్స్ కి సంబంధించిన ఎన్నో సమస్యలు వాటి పరిష్కారాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ విజయవాడ నుంచి ఒక వ్యక్తి అడుగుతున్నారు వీర్యం పడిన తర్వాత రెండోసారి త్వరగా ఫామ్ లోకి రావాలి అంటే ఏం చేయాలి నేచురల్ గానే కొంత గ్యాప్ వస్తుంది మనం రన్నింగ్ చేసిన తర్వాత వెంటనే సడన్ గా మళ్ళీ రన్ చేయలేము సో అలాగే లోపల సిస్టము భగవంతుడు అలా డిజైన్ చేసి పెట్టినాడు వెంటనే త్వరగా రావాలనుకోవడం అత్యాశ కొద్ది నిమిషాలు ఆగితే యూజువల్గా వస్తుంది అయితే వయస్సు పెరిగిన కొద్దీ ఈ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అమావాస్య వేస్తే మళ్ళీ పునః కానీ రాదు కనుక అలా రావాలనుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది తర్వాత జనరల్ స్టామినా పెంచుకోవాలి రన్నింగ్ చేయాలి కెపాసిటీ పెంచుకోవాలి బరువు ఉంటే తగ్గించుకోవాలి షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి బట్ జనరల్గా యంగ్ పీపుల్కి అయితే కొద్ది నిమిషాలలో మళ్ళీ వస్తుంది తర్వాత మనస్సు పెట్టాలి మనస్సు లేకుండా కేవలం హనుమంతునితో ఒకలాగా దానిచ్చది లేవదు అమ్మాయి అందాన్ని చూసి గమనించడం నేర్చుకోవాలి చెప్పడం చేసుకోవాలి అందంగా ఉందని మనసులో అనుకోవడం కాకుండా అమ్మాయి కూడా కన్వే చేయగలగాలి ప్రపంచంలో భగవంతుడి సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఒక అందం ఉంటుంది ముళ్ళ చెట్టు కూడా చాలా విలువ ఉంటుంది ఫ్రీగా దొరకవు ముళ్ళు కూడా గుమ్మడికాయకి విలువ ఉంటుంది పొట్లకాయకి విలువ ఉంటుంది కేవలం సన్నగా ఉన్నవాళ్ళు మాత్రమే అందంగా ఉంటారు లేదా కేవలం లావుగా ఉన్నవాళ్ళు మాత్రమే అందంగా ఉంటారు అనుకోవడం పొరపాటు ఓ అమ్మాయి కళ్ళు బాగుండొచ్చు ఓ అమ్మాయి స్మైల్ బాగుండొచ్చు ఇంకో అమ్మాయి హెయిర్ బాగుండొచ్చు ఓ అమ్మాయి బిహేవియర్ బాగుండొచ్చు సో దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అదే అమ్మాయి కూడా పొద్దున ఒకలాగా ఉండొచ్చు మధ్యాహ్నం ఇంకోలాగా ఉండొచ్చు రాత్రి ఇంకోలాగా ఉండొచ్చు కనుక అందాన్ని చూసి గమనించి ఎంజాయ్ చేసి ఎదుటి వాళ్ళకు కూడా కన్వే చేయగలిగినప్పుడు చాలా బాగా ఉంటుంది అమ్మాయిలు యూజువల్గా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు రకరకాల డ్రెస్సులు మారుస్తారు మేకప్ మారుస్తారు దాన్ని ఎవరు చూసి అప్రిషియేట్ చేయాలి హస్బెండ్ చూసి చెప్పాలి హస్బెండ్ చెప్పకుండా పక్కింటోడు చెప్తే చెప్తూ కొడతారు వాడిని మరి వీడేమో పట్టించుకోడు రకరకాలైనటువంటి ఫ్రస్ట్రేషన్స్ వస్తుంటాయి కనుక కేవలం అవర్ గ్లాస్ షేప్ ఉన్న వాళ్ళే అందంగా ఉన్నారు అని అనుకోవడం పొరపాటు సో అందం అనేది ఆ వస్తువుల కన్నా చూసేవాడి కళ్ళల్లో ఉంటుంది మజ్నుక లైలాకో దేహనకిలే మజ్నుక అంకహోనా లైలా ఫోటో చాలా దరిద్రంగా ఉంటుందట కానీ మజ్నుకు మాత్రం ఆమె చాలా గొప్ప అందగతి సో మన కళ్ళను బట్టి ఉంటుంది గడ్డిపూలు కూడా అందంగా చూడొచ్చు బాపు గారని సినిమా ఫేమస్ డైరెక్టర్ ఉండేవారు వారు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా గొప్పగా చూపెట్టగలిగేవారు పెద్ద పెద్ద సిట్టింగ్లు కాస్ట్లీ సిట్టింగ్లు లేకుండా కూడా చూపెట్టగలిగేవాళ్ళు సో ఆ చూసేవాడి దృష్టిని బట్టి దాని ఆలోచన బట్టి ఆ డైరెక్టర్ గారికి ఉన్న తెలివిని బట్టి ఉంటుంది